हाय फ्रेंड्स अंदर एला उन्नारू ई रोज नेनैते चीर की कुच्चुल ट्राई चेस्तुन्नानु ई चीर की कुच्चुल कट्टडम अंदर की चातरादु कानी चातराद अनेसी मनं बयटिकि इस्तू उंटामु चीरलु बयटिकि इच्चि डब्बुलु वेस्ट चेसुकोकुंडा एदैना कूडा मनकु चात राकपोयिना कूडा आ पनि चेयालि मनं नेर्चुकोवालि अनेसी मनं आ पनि दग्गर मनं कुच्चुन्नाम अनुकोंडि ఆటోమేటిక్గా అదే చేత వస్తుంది. ఆ పని కూడా మనం నీట్గా చేసేస్తాము. సో అలానే నేను ఈరోజు నాకు చేత రాకపోయినా కూడా ఎలాగైనా నేను కుచ్చులు కట్టాలి ఈ చీరకు అనేసి నేను కూర్చున్నాను. దారాలు అయితే తీశాను. ఇంకా కొన్ని దారాలు ఎలా తీసుకోవాలనేది ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి ఇక్కడ నేను కొంచెం పెండింగ్ పెట్టాను. ఇలా అంచులు ఉంటే కనుక చీరకి ఇలా కట్ చేసి దారాలు తీసుకోండి, ఈజీగా తీసుకోవచ్చు. మనకు మధ్యలో అయితే కనుక దారాలు లాగితే వచ్చేస్తాయి, అంచు ఉన్న అయితే రావు. రానప్పుడు ఇలా అక్కడక్కడ కట్ చేసుకొని మనం దారాలు తీస్తే కనుక ఈజీగా తీసుకోవచ్చు. దారాలన్నీ కూడా తీసేసి ఇలా కొన్ని పూసలు ఎక్కించి ముళ్ళు కూడా వేశాను. ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో అంతా కూడా చూడండి. మీకు ఎంత చేత రాకపోయినా కూడా మీరు కూడా ఈజీగా కుచ్చులు కట్టేస్తారు చీరకి. ఇక్కడ చూస్తున్నారు కదా, దారాలు కూడా కొన్ని పూసలు ఎక్కించాను. ఈ పూసలు కొంచెం పెద్ద సైజు ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం చిన్న సైజు పూసలు నాకు ఇంకా ఎక్కడ దొరకలేదు, ఈ పూసలు ఒక్కటే దొరికినాయి. సరే ఏవి ఒకటిలో ఫస్ట్ అయితే తీసుకొచ్చి ఒక చీరకు ట్రై చేద్దామనేసి నేను ఈ పూసలు తీసుకొచ్చి ఈ చీరకు ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే దారాలకు పూసలు ఎక్కించి ఒక్కొక్క ముడి వేసుకుంటూ వచ్చానండి. ఇలా కన్నా కూడా ఇంకో రకంగా కట్టుకుంటే బాగుంటుంది కదనేసి మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ట్రై చేశాను. నాకు ఇలా బాగా అనిపించింది. ఇంకా అన్నీ కూడా ఇలా కట్టుకుందాంలే కుచ్చులు బాగుంటాయి అనేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ దారాలకి పూసలు ఎలా ఎక్కించుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో అందువలన నేను ట్రై చేసిన తర్వాత నాకు ఎలా వస్తున్నాయనేది మీకు చూపిస్తూ మీకు నేను కూడా ముళ్ళు వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇంకా ముళ్ళు కూడా వేయలేదు. ఫస్ట్ అయితే అన్ని 1.5 ఇంచు పెట్టుకున్నాను నేను. 1 ఇంచు వేసుకుంటే ఇంకా బాగుండేది, ఇళ్ళ కుచ్చులు దూరం లేకుండా దగ్గర వచ్చేది అన్నమాట. నేనేంటంటే ఈ పూసలు నాకు తక్కువ దొరికాయి, ఎక్కువ దొరకలేదు. ఎక్కువ దొరికింది ఉంటే కనుక దగ్గర వేసుకుంటే బాగుండేది. నేను ఒక తులమే తెచ్చుకున్నాను, ఒక తులమే దొరికాయి, ఒక తులమే తెచ్చుకున్నాను. సో అందువల్లనే నేను ఫస్ట్ అన్నీ కూడా ఇలా గుర్తులు పెట్టుకున్నాను, ఎన్ని పూసలు ఉన్నాయి పూసలు లెక్క పెట్టుకొని ఆ తర్వాత ఇలా గుర్తులు పెట్టుకొని సరిపడేవైనా నేను ఇలా వేసుకున్నాను అన్నమాట. ఇక్కడ నాకు అంచుకి పూస కొంచెం ఎక్కలేదన్నమాట, 1.5 ఇంచు పెడితే. సో అందువలన నేను ఇక్కడ 1/2 ఇంచుకి నేను పూస ఎక్కించుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచుకే పూస ఎక్కించుకున్నాను. సో అందువలన ఇక్కడ అంచుకి కొంచెం పూసలు ఎక్కువ పడ్డాయి, ఇక్కడికి వచ్చేసి కొంచెం 1.5 ఇంచు గ్యాప్ ఇలా పడ్డాయి అన్నమాట పూసలు. ఇప్పుడైతే మీకు ఇది ఎలా ఈ పూసలు దారానికి ఎక్కించుకున్నాను అనేది మీకు చూపిస్తాను. కానీ నాకు ఫస్ట్ అయితే కుచ్చులు వేసుకోవచ్చు అనేది కొంచెం ఐడియా ఉంది, కానీ ఈ దారాలకి పూస ఎలా ఎక్కిస్తారు, సూదితో ఎక్కాలంటే ఎక్కదే అనేసి అనుకున్నాను. యూట్యూబ్లో చూశాను నేను కూడా ఈ దారానికి పూసలు ఎలా ఎక్కిస్తారు అనేది, నాకు ఎక్కడ దొరకలేదన్నమాట. సో నేను 2-3 రకాలుగా ట్రై చేశాను. ట్రై చేస్తే ఒక రకం అయితే నేను వర్కౌట్ అయింది, అలా నేను ఈ పూస దారాలకి ఎక్కించాను. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం లైటింగ్ తక్కువ ఉండొచ్చు అండి వీడియోకి, ఎందుకంటే నేను నైట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి 7 అవుతుంది టైము. ఇప్పుడు శివచరణ్ లేడనమాట, బయటికి వెళ్ళాడు. సో అందువలన ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఈ దారంతో ఒక కొంచెం దారం తీసుకొని ఇలా ముడి వేసుకొని ఈ ముడి సూదికల్లో వచ్చేలాగా చూసుకోండి. చూసుకొని మనం ఎక్కడైతే గుర్తు పెట్టుకున్నామో అక్కడ వరకు తీసుకోండి. దారాలు మిస్ అవ్వకుండా నీట్గా తీసేసుకోండి. ఇలా నీట్గా తీసుకొని ఇలా కొంచెం రౌండ్గా చుట్టుకొని ఈ దారము ఈ దారంలోకి ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు పూస తీసుకొని సుదికి ఇలా ఎక్కించాలి. ఇలా ఎక్కించేసి ఇలా లాగేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. దీనికి నేను ఎట్లా ఎక్కిస్తారో ఏమో అనేసి నేను చాలా రకాలు అనుకున్నాను, ఎట్లా ఎక్కిస్తారో ఏమో దీనికి పూస కష్టమేమో ఎక్కడానికి అనుకున్నాను, కానీ చాలా ఈజీనే అండి.
అన్నిటికీ నేను నైట్ పూసు లెక్కించి పెట్టాను. ఈరోజు వీడియో చేసుకుంటూ ముళ్ళు వేద్దాం అనేసి, కానీ ఈరోజు పగులు అస్సలు కుదరలేదు. అందులో శివచరణ్కి హెల్త్ బాగలేదండి, ఫీవర్ వస్తుంది, శివచరణ్ ఉండట్లేదు. ఇది ఇది కుచ్చు కూడా నన్ను దారం పెట్టుకొని ఇలా అన్నమాట ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం ముళ్ళు వేసుకోవాలి. ముళ్ళు వేసుకోకుండా నేను ఫస్ట్ ఇళ్ళనే ఇలా పెట్టేసి కుచ్చు కడదాం అనేసి అనుకున్నాను. ఇలా అనుకు ఇలా పెట్టేసి కుచ్చు కట్టేద్దాం అనుకున్నాను. ముడి వేయకుండా ఇక్కడ పూస దగ్గర కుచ్చు వేద్దాం అనుకున్నాను. ఇలా కుచ్చు పెట్టేస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ పూస ఇలా కిందికి పైకి తిరుగుతుందండి. ఇలా తిరిగితే అంత బాగా అనిపించదు. పూస కిందికి వచ్చినప్పుడు ఇక్కడ అంత గ్యాప్ ఉండిపోతుంది చూడండి. సో అందువలన నేను ఈ పూస పైకి అనేసి ఫస్ట్ అన్నిటికీ ఇలా ముడి వేసేసాను. ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసి కుచ్చు కట్టుకుంటే సరిపోతుంది. దీనికి దారం మనము ఎలా చుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను ట్యాబ్ తీసుకున్నానండి దారం చుట్టుకోవడానికి. ట్యాబే కాదు, ప్యాడ్ ఉన్న ప్యాడ్కి కూడా చుట్టుకోవచ్చు. ఏది ఉంటే అది మనం చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టుకోవడం వలన ఈజీ అన్నమాట, దారము సిక్కు పడకుండా ఉంటుంది మనకి. ఎలా ఈజీ అయితే ఎలా ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. ఈ లైన్స్ మనము ఈ దారం ఎన్ని లైన్స్ తీసుకుంటే కుచ్చు అనేది అంత లావు వస్తుందండి. మనకు కుచ్చు ఎక్కువ లావు కావాలి అనుకుంటే ఈ లైన్స్ ఎక్కువ తీసుకోవచ్చు, లేదా కుచ్చు సన్నగా కావాలి కొంచెం మధ్య రకంగా అంటే నార్మల్గా ఉండాలనుకుంటే అన్ని లైన్స్ తీసుకోవచ్చు. కొంచెం అటు ఇటు వచ్చినా పర్వాలేదులే, సేమ్ అన్నీ అట్లానే రావాలని ఏమిటో లేదు. చూడండి నేనైతే ఇలా తీసుకున్నాను దారము. నేను ఇప్పుడు లెక్క పెట్టుకోలేదు, మీతో మాట్లాడుతూ లెక్క పెట్టుకోలేదు, అందాసుగా ఇలా తీసేసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు చుట్టుకొని ఈ లాస్ట్లో గమ్ము పెట్టుకుంటే ఈజీ అండి మనకు కుచ్చులు కట్టుకోవడానికి. నాకు శివచరణ్ లేనప్పుడైతేనే కుదురుతుంది ఇలా కుచ్చులు కట్టుకోవడానికి, లేకపోతే శివచరణ్ అస్సలు కట్టనీయట్లేదండి. మీదికి ఎక్కి కూర్చోవడము అలా చేస్తున్నాడు అన్నమాట, అవి లాగేయడము కుచ్చులు అలా చేస్తున్నాడు. ఇలా గమ్ము పెట్టేస్తే మనకు ఈజీ అన్నమాట కుచ్చు కట్టుకోవడానికి. నేనైతే కొంచెం లైన్స్ తక్కువే తీసుకున్నాను. నేను ఈ లైన్స్ ఎందుకు తక్కువ తీసుకున్నాను అనేది మీకు కుచ్చు కట్టేటప్పుడు చెప్తాను. లైన్స్ నేను ఎందుకు తక్కువ తీసుకున్నానంటే ఇవి ఉన్నాయి కదా కుచ్చులు, ఇవి కొంచెము దారాలు సన్నగా ఉన్నాయి కదా, ఎక్కువ దారాలు లేకుండా కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా కుచ్చు కట్టుకుంటాం కదా. ఇలా కట్టుకున్నప్పుడు కింద ఎక్కువ లావుండి ఇక్కడ సన్నగా ఉంటే అంత బాగుండదు అనేసి నేను ఇక్కడ కుచ్చు కూడా కొంచెం చిన్నగా సన్నగా వచ్చేలాగానే నేను కొంచెం దారాలు తక్కువ తీసుకున్నాను లైన్స్. చీర కుచ్చులు కట్టేటప్పుడు మనం అది కూడా చూసుకోవాలి. ఈ జంపు కూడా కుచ్చు ఎంత జంపు కావాలో అంత జంపు కొని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంత పెట్టుకున్నాను, ఇంకా మనం కింద కట్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను. ఒక లెవెల్గా కట్ చేసుకోవాలి కదా కుచ్చులు ఇలా అన్నమాట. మనం మళ్ళీ ఎక్కువ లాగినా కూడా అండి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, ఎక్కువ గ్యాప్ పూస గ్యాప్ లేకుండా మనం ముళ్ళు వేసుకోవాలా. ఇలా వేసుకున్నాం, ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇలా వేసుకుంటే ఇక్కడ చూడండి చీర ఇలా వస్తుందన్నమాట. సో అందువలన నేను ఇక్కడ కూడా కొంచెం పూసలు గ్యాప్ పెట్టుకున్నాను. ఇలా గ్యాప్ పెట్టుకుంటే మనకు చీర అనేది కుచ్చు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా కూడా వచ్చేలాగా కుచ్చు ఇలా రెండు మూడు సార్లు ఇలా అనుకొని చీర జరగకుండా కొంచెం ఏదైనా బరువు పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ట్యాబే పెట్టాను బరువు. ఇప్పుడు ఇదే దారంతో మనం ఇక్కడ కుట్టేసుకోవాలి. నేను ఇంకా రెండు మూడు రకాలు పూసలు తెచ్చుకొని
ఇంకా రెండు చీరలు మూడు చీరలు ఉన్నాయండి, వాటికి కూడా కట్టుకుందాము ఇలా కుచ్చులు అనేసి అనుకుంటున్నాను. కానీ నాకు ఎక్కడిక్కడ పూసలు దొరకట్లేదు, అది బాగా ఇబ్బంది అవుతుంది. దారాలు దొరకట్లేదు, పూసలు దొరకట్లేదు. ఇలా ఇద్దరం ఇలా ముడి వేసేసుకోవాలి. కొంచెం ముడి కొంచెం బాగా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఊడిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట కుచ్చులు. మనకు కావాలంటే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా లోపలికి అనేసి కూడా ఇలా లోపలికి ఇలా అనేసి లోపల కట్ చేసుకోవచ్చు. లోపల కూడా ముడి వేసేసి నేను కొంచెం దారాలు తక్కువ తీసుకున్నాను, నాకు ఇక్కడెక్కడ సేమ్ ఉన్నట్టే ఉంది. ఇక్కడ ఎక్కువ కొంచెం దారాలు ఎక్కువ తీసుకున్నామనుకోండి, ఈ కుచ్చు అనేది లావు వచ్చి ఇక్కడ సన్నగా ఉంటుంది కాబట్టి అంత బాగా అనిపించదు అని నాకు అనిపించింది. సో అందువలన నేను ఇలా కట్టుకున్నాను కుచ్చు. అయితే అన్ని కుచ్చులు కూడా ఇలానే నేను కట్టుకున్న తర్వాత ఫైనల్గా మీకు చూపిస్తాను కుచ్చులు ఎలా వచ్చాయనేది. చూడండి, ఇక్కడ కుచ్చులు అన్నీ అయితే కట్టేశాను. చీరకి నైట్ కట్టానండి, నైట్ 11కి శివచరణ పడుకోబెట్టేసి ఆ తర్వాత నేను కుచ్చులు కట్టుకున్నాను. కొంచెం కుచ్చులు పతలాగా వచ్చాయి. ఇక్కడ చూసారా ఇలా ఎందుకు వేసానో తెలుసా, ఇక్కడ ఒక కుచ్చు తక్కువ వచ్చిందనమాట. సో నేను ఇక్కడ వార అట్లా కుచ్చు కట్టుకోవడం ఎందుకు అనేసి ఇలా మధ్యలో కట్టాను. మధ్యలో అయితే అంత కనిపించదు కదా, మనము బయట కూడా కుచ్చులు పెట్టుకొని బయట పిన్ని పెట్టుకుంటాం కాబట్టి కలిసిపోతుంది. వారు అయితే కొంచెం కనిపిస్తుంది అనేసి ఫస్టే కుచ్చులు లెక్క పెట్టుకున్నాను. రెండు రెండు పూసలతో ఇలా కలిపి కుచ్చు కట్టుకుంటున్నాం కాబట్టి ఫస్టే లెక్క పెట్టుకొని నేను ఒక కుచ్చు ఎక్కువ వచ్చింది, అందువల్ల నేను ఇలా కట్టేశాను అనమాట మధ్యలో. ఇలా వారు అయితే చూడండి, ఇక్కడ 1/2 గ్యాప్తో నేను కుచ్చు కట్టుకున్నాను కాబట్టి పూసలు వేసుకొని బాగుంది కదా. ఈ మూడు కుచ్చులు అయితే బాగా వచ్చాయి. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, ఇక్కడ 1.5 గ్యాప్తో పెట్టానండి. సో అందువలన చాలా గ్యాప్ వచ్చింది. ఇలా ఉంటే మాత్రం పూసలు ఉండి ఇలా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి కుచ్చులు. నాకు ఇంకా పూసలు దొరకట్లేదు, అందువల్ల నేను ఒక తులం పూసలు తెచ్చుకొని చీర కట్టుకున్నాను. 34 పూసలు వచ్చాయి తులానికి. ఇంకొక పూస నేనంటే కరెక్ట్ సరిపోయేది, ఇంకా పూసలు లేవన్నమాట. నాకు ఈ పూసలు కూడా ఎక్కడ దొరకలేదండి, పూసలు దారాలు దొరకడానికి చాలా కష్టంగా ఉంది, అస్సలు దొరకలేదు. సో దొరికిన కాడికి తీసుకొచ్చి ఇలా చీరకైతే కుచ్చులు కట్టేశాను. సో ఈ చీర మీద బ్లౌజ్కి ఇంకా రెండు చీరల మీద బ్లౌజులకు కూడా నేను వర్క్ వేయించాను. మిషన్ తీస్తారు కదా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేసి ఆ వర్క్ వేయించాను, మగ్గం వర్క్ కాదు. అవి కూడా నేను ఎలా ఎంచుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేద్దాము, వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ చీర కుచ్చులు అయితే ఇలా కట్టుకున్నాను. నెక్స్ట్ చీరలకి కుచ్చులు ఎలా కట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్పటి వరకు కీప్ వాచింగ్ మీ చరణ్ మమ్మీ ఛానల్. బాయ్ బాయ్.